హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేస్తూ వస్తున్నాను అలాగే మీరు ఆ వ్యాపార సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు నేను ప్రతి వ్యక్తిని పేరు పేరును రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీకు తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఎవరి లక్ష్యమైనా ఒకటే ఉంటుంది ఒకటి మంచి వ్యాపారం అయితే లైఫ్ సెటిల్ అయిపోతుందనే ఆలోచనతోనే ఉంటారు మరి అలాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన వ్యాపారాన్ని హోల్సేల్ వ్యాపారాన్ని తెలియజేయబోతున్నాను జనరల్గా హోల్సేల్ వ్యాపారం అంటే ఎక్కడైతే ఈ తయారైతున్నాయో బట్టలు కానీ వస్తువులు కానీ వాటిని కొనుగోలు చేసి మనం విక్రయించడం ఈరోజు నేను చెప్పేది ఇవి చేనేతలకు సంబంధించి మగ్గాల మీద ఈ టవల్సు లుంగీలు అలాగే కొన్ని రకాల దిండు కవర్లు పిల్లో కవర్స్ రెడీ చేస్తూ ఉంటారు మీరు గమనించారు చేనేతకు సంబంధించిన ఎన్నో రకాల టవల్స్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని రకాల దుప్పట్లు బెడ్షీట్లు చిన్న చిన్నగా ఇవి టవల్స్ లుంగిలు కూడా రెడీ చేస్తూ ఉంటారు వీటిని మీరు చేనేత మగ్గాల దగ్గర నుంచి హోల్సేల్గా కొని హోల్సేల్గా షాపులకు విక్రయించడం ఇక్కడ ఈ చేనేత మగ్గాల కాడ ఆ చేనేత ద్వారా నేసిన టవల్స్ అంటే వాటికి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంటుంది ఈరోజు ఎన్నో షాపులు చేనేత వస్త్రాలయాలని పేరు పెట్టి ఉంటారు ఎందుకంటే స్వచ్ఛమైన కాటన్ ఎటువంటి ఈ సిరుకు సంబంధించిన లేకుండా స్వచ్ఛమైన కాటన్తో తయారు చేస్తారు అలాగే చేతి వస్త్రం ఎంతో నాణ్యతగా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుందనే ఆలోచనతోనే చేనేత వస్త్రాలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు మరి చేనేత వస్త్రాలకు అంత పేరుంది కాబట్టి ఈరోజు చేనేత వస్త్రాలు హోల్సేల్గా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడైనా కానీ మిల్లుల నుంచి కొనుగోలు చేసి మగ్గాలు కరెంటు మగ్గాల నుంచి లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీల నుంచి కొనుగోలు చేసి హోల్సేల్ చేస్తూ ఉంటారు కానీ చేనేత మగ్గాల నుంచి ఈ చేతి మగ్గాల ద్వారా ఉత్పత్తులు ఏ కానీ ఈ ఉత్పత్తులను హోల్సేల్గా కొని హోల్సేల్గా విక్రయించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మీరు ప్రధానంగా ఈ వ్యాపారాన్ని చేయాలంటే తెలుగు రాష్ట్రాలలో హోల్సేల్గా మనకు చేనేత మగ్గాల ద్వారా ఉత్పత్తులు తయారు చేసి హోల్సేల్గా విక్రయించే కొన్ని వాళ్ళ హోల్సేల్కి సంబంధించిన డిపోలు ఉంటాయి అలా వాటి నుంచి మనం సేకరించవచ్చు అలాగే డైరెక్ట్గా మగ్గాల దగ్గర నుంచి సేకరించవచ్చు దీన్ని మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు ఈ హోల్సేల్గా మనకు టవల్స్ విక్రయించేది మగ్గాల దగ్గర నుంచి టవల్స్ ఎక్కడైనా మీరు చెక్ చేసుకోగలిగితే అవి వస్తాయి అలాగే చాలా ఈ చేనేత మగ్గాలు ఎన్నో జిల్లాల్లో ఉన్నాయి ఆ జిల్లాలకు పోయి మీరు ఎంక్వైరీ చేసినా కూడా మీకు సరైన సమాచారం తెలుస్తుంది ఉదాహరణకు రేపల్లె ఏరియా ఉంది మనకు ప్ర ఇక్కడ వచ్చి అది తెనాల్ దగ్గర ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాలో కూడా ఎక్కువగా చేనేత ఉత్పత్తులు రెడీ చేస్తుంటారు ఎన్నో రకాల టవల్స్ ఎన్నో రకాల లుంగీలు రెడీ చేస్తూ ఉంటారు వీటిని మనము అక్కడ నుంచి కూడా కొనుగోలు చేయచ్చు ఇలాగనే ప్రతి జిల్లాలో హోల్సేల్గా ఈ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఈ రంగంలో మీరు ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ టైపు ఉపాధి అవకాశాన్ని మీరు ఎంచుకోవడం వల్ల మీకు మంచి వ్యాపారము ఉంటుంది అలాగే ఈ విధానంలో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఈ విధానంలో ఉండేవాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా కొన్ని ఈ సంస్థలు ఏం చేస్తుంటాయి అంటే వీటిని వాళ్ళ దగ్గర నుంచి సేకరించి హోల్సేల్గా విక్రయిస్తూ ఉంటాయి మనము అలాగని సేకరించగలిగి విక్రయించగలిగితే మనకు మంచి ఆదాయం ఉంటుంది తక్కువలో తక్కువగా ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఆదాయం ఉంటుంది అది హోల్సేల్గా వాళ్ళ దగ్గర నుంచి కొని విక్రయిస్తే అలాగే మనము ఈ అద్భుతమైన క్వాలిటీని కస్టమర్కి అందించినట్టుగా ఉంటుంది ఇది మర్చిపోకండి ఈరోజు క్వాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ మనిషికి క్వాలిటీ బాగా నచ్చితే పది రూపాయలు ఎక్కువైనా కూడా ఈ కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యమో చేయడు ఖచ్చితంగా కొనుగోలు చేస్తాడు ఈరోజు దానికి పెట్టింది పేరే మన చేనేతకు సంబంధించిన వస్త్రాలు ఈరోజు లుంగీలు లుంగీల్లో చేనేత వస్త్రం లుంగీలకు మామూలు లుంగీలకు ఎంతో తేడా ఉంటుంది చేనేతతో వేసిన లుంగి ఎంతో క్వాలిటీ ఉంటుంది గట్టిదనం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాడే ఆ కాటన్ ఆ విధంగా ఉంటుంది అలాగే ఈ మగ్గాల మీద చిన్న లుంగీలు మనకు తెలుసుగా ఈ ఫ్యాన్సీ టైప్లో ఉంటాయి కొంతకాలం అట్లా తొందర తొందరగా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి విక్రయించడం వల్ల ఏంటంటే ఈరోజు హోల్సేల్గా మీ షాప్ వ్యక్తికి చేనేత సంబంధించినవి నేను లుంగీలు హోల్సేల్గా ఇస్తున్నాను నేను టవల్స్ హోల్సేల్గా ఇస్తున్నాను మీరు చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు ఈ చేనేత వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కస్టమర్ కూడా వివరంగా చెప్పి అమ్మగలుగుతారు ఈ విధంగా ఉంటుంది ఈ వ్యాపారం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది ఎంతైనా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎంత అంత లేదు కాకపోతే తక్కువలో తక్కువ మీరు లక్షల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు రెండు లక్షల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లేదు మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటే మూడు నాలుగు లక్షల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి షాపు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఉంటున్న ఇంటి నుంచి హోల్సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు బండిల్స్ రూపంలో హోల్సేల్గా షాపులకు ఇస్తారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి యూట్యూబ్ ద్వారా ఈ ప్రమోషన్ మీ వ్యాపార ప్రమోషన్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు ఉన్నాయి వాటి ద్వారా కూడా మీరు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ కాడున్న ఉన్న ఉత్పత్తులు ఆన్లైన్లో చూపించి వాటిని వాటితో వాటిని కూడా విక్రయించవచ్చు ఈరోజు మీ దగ్గర ఉత్పత్తి తయారై అంటే మీరు ఏ రకాల వాళ్ళ దగ్గర తీసుకున్నారు మీరు చూపగలిగితే మీ వ్యాపారం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అలాగే మీరుంటున్న జిల్లా మొత్తం కూడా అన్ని షాపులకి ఈ టవర్స్ లుంగీలు విక్రయించుకోవచ్చు ఈ విధంగా వ్యాపారం ఉంటుంది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు మీరు ఆ తయారీదార మీరు కొంటారు కాబట్టి మీకు రీజనబుల్ రేట్గా వస్తుంది అలాగే కస్టమర్ కూడా రీజనబుల్ రేటుగా క్రయించగలుగుతారు అంత అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారం కొంచెం లోతుగా దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది చాలామంది ఏం చేస్తుంటారంటే తెలిసి అంటే కొంచెం తెలుసుకొని కొంచెం తెలుసుకోకుండా ఈ వ్యాపారంలో దిగుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయవాకం ఫ్రెండ్స్ మనం ఏ వ్యాపారాన్ని అయినా ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుంటామో అప్పుడే మనకు ఎలా ఉంటుందంటే సరైన సమాచారం మన దగ్గరకు వస్తుంది అప్పుడు మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ ఓడిపోతాము అనే ఆలోచన కూడా మనకు రాదు ఎందుకంటే మనకాడ సమస్త సమాచారం ఉంది సమస్త సమాచారం ఉన్న వ్యక్తులు ఎక్కడైనా ఓడిపోవడం చూసారా మీరు ఎక్కడ ఓడిపోవు ఎప్పుడైతే మనం తెరిసి తెలియని సమాచారంతో మనం ముందుకెళ్తుంటామో అక్కడ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ఆ ఒడిదుడుకును ఫేస్ చేయలేక మనం నష్టపోతూ ఉంటాం ఇక్కడ మీరు అలాంటి ఆలోచన చేయకుండా మొత్తం ఈ ఈ ఎక్కడ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ జిల్లాలో ఉన్నారో మీ చుట్టుపక్కల జిల్లాలో ఎంక్వైరీ చేయండి అక్కడ మగ్గాలు ఎక్కడ ఉన్నాయి ఏమేమి అమ్ముతున్నారు ఏమేమి తయారు చేస్తున్నారు మొత్తం తెలుసుకోండి మీకు పూర్తిగా తెలుసుకున్నాకేమవుతుందంటే మీకు మీకు అక్కడికి ఆ సమాచారం మొత్తం వచ్చేస్తుంది ఇక వ్యాపారాన్ని డెవలప్ చేసే విషయానికి వస్తే మీరు ఈ టవర్స్ ఈరోజు అన్ని రెడీమేడ్ షాపుల్లో ఈ టవల్స్ విక్రయిస్తున్నారు అన్ని క్లాత్ షాపుల్లో విక్రయిస్తున్నారు అలాగే కొన్ని ఎంపిక చేసిన బెడ్షీట్లు అమ్మే షాపుల్లో కూడా ఈ టవల్స్ విక్రయిస్తారు ఇక్కడ ఎవరైతే టవల్స్ విక్రయిస్తున్నారో వాళ్ళందరూ మీకు వ్యాపార బాగా వస్తారు ఎందుకంటే వారికి మీరు అమ్మోచన వాళ్ళు మీ ఉన్న శాంపిల్స్ చూపించండి ఒకసారి జిల్లా మొత్తం మీరు అన్ని షాపులు తిరగండి ప్రతి షాపు తిరగండి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మీ దగ్గర ఉన్న చేనేత ఉత్పత్తులు అలా చూపించండి వీటి వీటిని మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు పంపిస్తామని తెలియజేయండి ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ షాప్ అడ్రస్కు వాళ్ళ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మీ కాడన్న మోడల్స్ని పెడుతూ ఉండండి అక్కడ నుంచి ఆర్డర్ తీసుకోండి మీరు ఎమటి ఆర్డర్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్లో బై ఈ ఈరోజు అమౌంట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు యూపీఐ ద్వారా మనం ఎమటి తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్లో అమౌంట్ వాళ్ళకి సరుకు చేరగానే మీకు అమౌంట్ వేస్తూ ఉంటారు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం పోతూ ఉంటే మన వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుంది ఈరోజు ఏ వ్యక్తి లక్ష్యమైనా కూడా సరైన అండర్స్టాండింగ్లో ఒక ఒక పరిచయాన్ని కొనసాగిస్తూ మనం వ్యాపారాన్ని పెంచుకోవడమే మరి అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఏ మార్కెట్లోనైనా ఏ రంగంలోనైనా రాణించగలడు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే మనం ఫస్ట్ మన షాప్ గురించి మన వ్యాపారం గురించి మన ఉత్పత్తుల గురించి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి తెలియజెప్పాలా ఎందుకంటే అడగకపోతే మనం పరిచయం చేసుకోకపోతే మనం అమ్ముతున్నట్టు వాళ్ళకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీ నెంబర్ వారి దగ్గరికి వెళ్ళాలి మీ మీ కాడ ఉండే ఉత్పత్తుల గురించి వారికి తెరవాలి అప్పుడే మనము ఏదైతే ఈ వ్యాపారాన్ని ప్రారంభించామో దాన్ని మనం అనుకున్న దానికన్నా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం ఆ విధంగా చేయండి ఇక్కడ ప్రచారమే ముఖ్యము ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఇంటికి చేర్చుకోండి వాళ్ళకి సరుకు చేరుస్తూ ఉండండి అద్భుతమైన వ్యాపారం ఉంటుంది అద్భుతమైన ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి ఎందుకంటే ఏ వ్యాపారానికైనా అది ముఖ్యం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్క ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ సమాచారాన్ని వారికి కూడా షేర్ వేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్